మిత్రుడిగా ఉంటూనే మోసం చేయడం అన్నటువంటిది రష్యాది ఇప్పుడు మనకి చైనాతో స్నేహం అని చెప్పేసి అప్పట్లో చైనా వాళ్ళకి మావో జడాంగ్ వ్యవహారాలతో స్నేహాలు చేసింది ఆ రోజున ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ చివరికి వాడు మన ఆక్సైచిన్ మింగేసినా స్నేహం చేసాం వాడు టిబెట్ని మింగేస్తంటే భోజనం ఖర్చులన్నీ మనం పెట్టుకున్నాం చివరికి ఆడ కూర్చుని మన నెత్తి మీద పీక మీద కూర్చున్న వాడికి ఫ్రెండ్షిప్ కోసం చివరికి ఏ స్థాయికి దేశాన్ని త్యాగం చేశామంటే భారతదేశానికి ఐక్యరాజ్య సమితులు శాశ్వత సభ్యత్వం ఇస్తే ఐదు దేశాలలో భారతదేశానికి ఇస్తే అమెరికా ఓసారి రష్యా ఓసారి ఇస్తే రెండుసార్లు కూడా చైనాకే ఇచ్చేసాం మనం చివరికి వాడే పర్మనెంట్ మెంబర్ అయి ఈవేళ మనకి ఏకుమేకై కూర్చున్నాడు అంత త్యాగం చేసేసాం మనం స్నేహం కోసం కానీ మనతో స్నేహం చేసే చేస్తుందా లేదా స్నేహాన్ని నటిస్తా రష్యా మన డబ్బులే దానికి సగం బడ్జెట్ దానికి ఇంకా వేరే ఆదాయ వనరులు ఏం తగలాల వాళ్ళ దగ్గర ఇంకొకటి ఆ యూరోపియన్ దేశాలు అమెరికా నెట్ ఎవడో కొండవు వాడి దగ్గర హయ్యెస్ట్ వెపన్స్ కొనుక్కునేది మనమే వాడు మాత్రం ఎంత దుర్మార్గుడు అంటే ఆ రోజున పీఓకే తిరిగి స్వాధీనానికి అడ్డం పడ్డాడు చివరికి బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో లాహోర్ దాకా మనం వెళ్ళినటువంటి సందర్భంలో తొంభై వేల మంది సైనికులు భారతదేశ కాదు ప్రపంచ చరిత్రలో తొంభై వేల మంది లొంగిపోయినటువంటి తొలి యుద్ధం అది గిన్నెస్ బుక్ రికార్డ్ అనమాట అది అలాంటి సందర్భంలో పీక మీద కత్తిపెట్టి వాడి చేత ఆక్రమిత కాశ్మీర్ ఖాళీ చేయించగలం కానీ రష్యా వాడు చెప్పి ఆపిచ్చేసి వాడి దాడికి ఇప్పించేసాడు మనది మాత్రం వెనక్కి తీసుకువెళ్ళ మన సైన్యం దొరికిన వాళ్ళని ఇప్పించలేదు వాళ్ళ సైన్యాన్ని మాత్రం వెనక్కి పంపించేశాడు అది వాడి దగ్గర ఉన్నటువంటి స్నేహ ద్రోహం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి రష్యా అమెరికా చైనా ముగ్గురు మాట్లాడుకుంటున్నారు బట్ మనల్ని రాని ఎట్లా దాని ప్రభావితం మన మీద పడుతుంది పాకిస్తాన్తో కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు మనల్ని దగ్గరికి అదే అదేమంటే సరిహద్దు దేశం కాదు మీది మరి అమెరికాకు కూడా సరిహద్దు దేశం కాదు కదా కానీ ఎందుకు సరే చైనా రష్యా సరిహద్దు దేశం అనుకుందాం మనల్ని మాత్రం రాని ఎట్లా వాస్తవంగా అక్కడ మూడు బిలియన్ డాలర్ రూపాయి కాదు మిలియన్ డాలర్ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది మనం అక్కడ వాళ్ళకి పార్లమెంట్ భవనం దగ్గర నుంచి హాస్పిటళ్ల నుండి స్కూల్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కట్టించాం గ్రాంట్గా ఇచ్చాం అప్పుగా కూడా కాదు అలాగే సాగునీటి ప్రాజెక్టులు కట్టించాం వాళ్ళ పార్లమెంట్నే కట్టించాం పది పైసలు ఆశించకుండా ఆ దేశ బాగు కోసం చేసాం మనం ఎందుకు పొరుగునున్న వాళ్ళందరూ బాగుంటాయి వాస్తవంగా మనకి వాళ్ళకి ఒక నూట అరవై తొమ్మిది కిలోమీటర్ల బార్డరే ఉంది బట్ అది పాక్ ఆక్రమిత కాశ్మీర్తోనే లింక్ అయ్యింది మనకు లేదు డైరెక్ట్గా అయితే కనుక అయినా కూడా మనం అంత చేసాం ఎందుకు అక్కడ తయారయ్యే తీవ్రవాదులు భవిష్యత్ ప్రమాదం ఆ ఊ ఆ దేశంలో పిల్లలందరూ చదువుకుంటా మంచిగా ఉద్యోగాలు చేసుకుంటుంటే వేరే వైపే పోరు చెడిపోకుండా ఉంటారు అన్నట్టు బట్ అంత చేసింది ఆ దాంతో ఆటలాడి వాడుకుంది అమెరికా రష్యాను నాశనం చేయడానికి తాలిబన్ సృష్టించింది అమెరికా అమెరికాను నాశనం చేయడానికి వాళ్ళకి తోడు నిలబడింది రష్యా అదే సందర్భంలో ఇవాళ వాళ్ళని వాడుకోవాలని చూస్తుంది చైనా అట్లాంటి అందరూ దాని మీద చర్చించుకుంటూ ఇండియాని మాత్రం దూరం పెట్టేటువంటి దుర్మార్గం అడుతుంది అదేమంటే ఇండియాతో కలిసి సాగుతామన్నటువంటి కథలు మాత్రం చెప్తుంది నమ్మక ద్రోహులు అనేది గుర్తుపెట్టుకోవాల్సింది రష్యా విషయంలో